हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गीतिका ऋषि व्लॉग्स। ई रोज रेसिपीज रव्व केसरी इंका हलवा कज्जिकायलु एला चेयालो चूद्दाम रंडी। मुंदुगा स्टव मीद पैन पेट्टुकोनी हीट अयिन तर्वात 2 स्पून्स नेय्यि वेसुकोवालंडी। नेय्यि कोंचेम कागिन तर्वात इंदुलो जीडिपप्पुलु किस्मिस वेयिंचुकोवाली। ఇది బొంబాయి రవ్వ కేసరి అండి, జీడిపప్పులు కిస్మిస్ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం రవ్వ వేయించుకోవాలి. నేను 1 కప్ రవ్వ తీసుకున్నానండి. రవ్వ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ స్వీట్ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్గా ఉండేయచ్చు. రవ్వ వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ వేయాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రవ్వని అందులోకి షిఫ్ట్ చేసేద్దాం. రవ్వ వేసుకున్నాక కలుపుతూ ఉండాలండి, ఉండలు కట్టకుండా. దగ్గరకైనాక ఇందులో మనం షుగర్ వేసుకోవాలి. వాటర్ అంతా పీల్చేసుకుంది కదండి, ఇప్పుడు ఇందులో షుగర్ వేయాలి. 1.5 కప్ షుగర్ వేయాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్ షుగర్ అండ్ 3 కప్స్ వాటరు పర్ఫెక్ట్ కొలతండి. షుగర్ స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు 2 కప్పులు షుగర్ వేసుకోవచ్చు, కానీ 1.5 కప్ అయితే సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగి మళ్ళీ అట్లా పలుచగా అవుతుందండి. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే బాగా ఉండలు చుట్టేస్తుంది. బయట నుంచి ఎక్కువ కొని తీసుకొచ్చే ఇంగ్రీడియంట్స్ ఏం కాదండి, ఇంట్లో ఉండేవి. బొంబాయి రవ్వ, షుగర్ మామూలుగా ఎవరింట్లో అయినా ఉంటాయి. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చూడండి, దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేను గ్రీన్ కలర్ వేసానండి. ఫుడ్ కలర్ ఎప్పుడైనా డైరెక్ట్గా వేసే కంటే కూడా కొంచెం వాటర్లో కలిపి వేస్తే తొందరగా స్ప్రెడ్ అవుతుంది. బాగా కలుపుకోవాలి. గ్రీన్ కలర్ అయితే చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలు ఇష్టపడతారని వేసానండి. కలర్ కూడా అంతా కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో యాలకులు, 4 యాలకులు దంచి వేసుకోవాలండి. యాలకులు ఇంకా కిస్మిస్, జీడిపప్పు, ఇందాక వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి. అప్పుడు మన దగ్గర ఏమైనా మౌల్స్ ఉంటే, కేక్ మౌల్స్ కానీ, బిస్కెట్స్ చేసే పాత్రలు కానీ, వాటిలో వేసుకుని ఆ షేప్లో స్వీట్స్లా చేసుకోవచ్చు. కలిపిన తర్వాత దించుకునే ముందు 1-2 స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు అండి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. నెయ్యి కూడా వేసినాక కలిపి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రవ్వ కేసరి అంటే సూజీ హల్వా రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనం హల్వా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మైదా పిండిని కొంచెం చపాతి పిండిలా కలిపి పెట్టుకున్నానండి. అవి చిన్న చిన్న ఉండలు చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకుని చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు వీటిని కజ్జికాయ మేకర్ ఉందండి నా దగ్గర దాని మీద పెట్టాను. దీంట్లో ఒక స్పూన్ హల్వా అయితే సరిపోతుంది. ఒక స్పూన్ హల్వా వేసుకొని స్ప్రెడ్ చేసి ప్రెస్ చేసిన తర్వాత ఎక్సెస్ తీసేసి ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా ఇలా వచ్చింది. నేను మిగతావి కూడా అట్లానే చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకొని టూ సైడ్స్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. బాగా వేగాలి రెండు వైపులా. ఇవి ఈవినింగ్ టైం స్నాక్గా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇవి వేగిపోయినాయి కదా, తీసేస్తున్నాను చూడండి. మిగిలినవి కూడా అట్లానే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదండి, రవ్వ కేసరి హల్వా కజ్జికాయలు రెడీ. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.